కింగ్ సిద్ధార్థ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 రిలీజ్ పై సందేహాలు ఉండేవి. అన్ని సినిమాల పోటీ నడుమ సినిమాకు థియేటర్స్ దక్కుతాయో లేవో అనుకున్నట్లుగానే చాలా సెంటర్స్ లో చాలా లిమిటెడ్ గానే రిలీజ్ అయింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలోనే సినిమాకు చాలా తక్కువ థియేటర్స్ దక్కగా ఆడియన్స్ నుండి డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ అతి కష్టం మీద షోలను స్క్రీన్స్ ను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక హిందీలో అయితే లాల్ సింగ్ చెడ్డా రక్షాబంధన్ సినిమాలో టోటల్ మల్టీప్లెక్స్ చైన్ మొత్తాన్ని బ్లాక్ చేయగా జనాలు ఈ సినిమాలు చూడడానికి ఆసక్తిని చూపడంతో చాలా షోలు జనాలు లేక క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. అయినా కానీ కార్తికేయ 2 సినిమాకు అక్కడ అనుకున్న రేంజ్ షోలు దక్కలేదు. తొలి రోజు ఇలాగోలా 50 నుండి 60 షోలను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజుకు వచ్చేసరికి ఆడియన్స్ నుండి డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో 300 వరకు స్క్రీన్స్ ను పెంచుకుంది. ఇక మూడవ రోజు ఏకంగా 600 నుండి 1000 వరకు షోలను పెంచుకునే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది కార్తికేయ 2 సినిమా. తొలి రెండు రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీ వర్షన్ కి గాను తొలి రోజు 9 లక్షల గ్రాస్ ను, రెండవ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మూడవ రోజు అవ్వలీలగా 1000కి పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా హిందీలో లాంగ్ రన్ లో ఈ సినిమా అద్భుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.